Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Modi to Neruga D. Tegin Chesna Andhra Jyothi RK. Andhra Jyothi MD Radha Krishna Kukwap Mochindi. Idafa in Agrahanaki, Guraindi, Pradhani Narendra Modi Kavadam Visesham. RKLO Mechuko Daga Vishi Entente Anugrahamaina Agrahamaina Yedi Manaslo Dachkuru. Dani Etiparisutulona Baitaki Valagakutaru. Kontakaranga Kendranto Sanihita Samandalo Nirputu. Modi Sarkarna Mostu Vastuna RKku. Una Tundi Emaindo Ardhan Kavadam Ledu. Kani Modi Sarkarpaya RK Akshara Agrahani Pradarsincharu. Atma Nirbhar Kadu, Durbal Sirshikato, Banner Storyni, Andhra Jyothilo, Kendra Prabhutva Package Loni, Dolatanani, Andagadutu Rayadam Aatcharyakarame. Lockdown Nepadhyamlo, Desa Prajalanu Adukune Perutho, Kendra Prakatinchina 20 Lakshala Kotla Package Valla, Samanyulaku Urigedemi Ledani, Andariki Telusina, Kendraniki Bhayapadi, Ee Okkaru, Noru Medapaledu. Mottamodatiga, Paschima Bengal Mukhyamantri Mamata Banerjee, Aa Tarvata Telangana Mukhyamantri KCR Matram, Kendra Package Ni Turpara Battaru. ఈ నేపథ్యంలో ఆంధ్ర జ్యోతిలో రాసిన తాజా కథనం ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబిస్తోంది. ఇతర దేశాల్లో ఇచ్చిన ప్యాకేజీలతో పోలిస్తే మన దేశంలో ఇచ్చిన 20 లక్షల కోట్ల ప్యాకేజీతో ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఆర్థిక నిపుణుల అభిప్రాయాన్ని ప్రధానంగా రాసుకొచ్చారు. ఇంకా చెప్పాలంటే మార్చి 26న ప్రకటించిన 1.70 లక్షల కోట్ల ప్యాకేజీతో పేదలకు అంతో ఇంతో ఉపశమనం కలిగిందని ఆ కథనంలో ప్రస్తావించారు. అందుకే ఇది ఆత్మ నిర్భర్ ప్యాకేజీ కాదని దుర్బల ప్యాకేజీ అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయంటూ కేంద్రానికి చురకలు అంటించారు. కేంద్రం ప్రకటించిన 20 లక్షల కోట్ల బాహుబలి ప్యాకేజీతో కేంద్రంపై పడే వాస్తవ ఆర్థిక భారం 1.5 లక్షల కోట్లు మాత్రమే అని బార్క్లేస్ నివేదిక అంచనా అని ఈ కథనం ద్వారా కేంద్ర సర్కార్ నిజ స్వరూపాన్ని ఆవిష్కరించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పలు వర్గాలకు ప్రకటించిన ప్యాకేజీలో అత్యధికం ప్రభుత్వంపై ఆర్థిక భారం మోపినవే అంటూ చురకలంటిస్తూ చర్చకు తెరలేపారు. లాక్డౌన్ వల్ల ప్రపంచవ్యాప్తంగా దాదాపు 90 దేశాలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు నేరుగా ప్రజల ఖాతాల్లోకి నగదు వేసినట్లు ప్రపంచ బ్యాంక్ ఆర్థికవేత్త యుగో జెంటలిని చెప్పిన విషయాన్ని ప్రస్తావించడం ద్వారా మన దేశంలో మాత్రం ఆ పని చేయలేదని విమర్శించినట్లయింది. ఈ సందర్భంగా అమెరికాలో ఏడాదికి $75,000 కంటే తక్కువ ఆదాయం ఉన్న పన్ను చెల్లింపుదారులకు మన కరెన్సీలో దాదాపు 91,000 చెల్లించే పథకాన్ని ఆ దేశ సర్కార్ అమలు చేసిందని వెల్లడించారు. ఇంకా హాంకాంగ్లో 97,000, కెనడాలో 1.8 లక్షలు, బ్రిటన్లో ప్రైవేటు ఉద్యోగులకు 80% వేతనాలను 3 నెలల వరకు ప్రభుత్వమే చెల్లించినట్లు వెల్లడించారు. డెన్మార్క్లో కూడా ప్రైవేటు ఉద్యోగులకు వేతనాలు ఇచ్చేందుకు ప్రభుత్వమే ఆర్థిక సహకారం అందిస్తున్నట్లు రాశారు. ఉద్యోగుల వేతనాల్లో 75% నుంచి 90% వరకు ఒక్కో ఉద్యోగికి అత్యధికంగా నెలకు 3 లక్షల వరకు చెల్లించేందుకు ఓ పథకాన్ని రూపొందించారని వెల్లడించారు. అంటే ఇలాంటి పనులేవి మన భారత ప్రభుత్వం చేయలేదని ఈ కథనం ద్వారా ఆంధ్రజ్యోతి లేదా ఆర్కే నిర్భయంగా ప్రకటించారు. మోదీ సర్కార్ ఆత్మ నిర్భర్ అంటే ఆర్కే మాత్రం దుర్బలని ధైర్యంగా రాసుకొచ్చారు. కేంద్రంతో ఆర్కేకి ఎక్కడైనా సంబంధాలు పెడుచుకుంటాయా, లేక ఆర్కే తనకు తానుగా మోదీతో సత్సంబంధాలు ఉన్నట్లు ఓ సీన్ క్రియేట్ చేసి ఇప్పుడు వర్కౌట్ కాకపోవడంతో వ్యతిరేక కథనాలు రాయడం స్టార్ట్ చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా మోదీ సర్కార్ ప్రకటించిన ప్యాకేజీలోని డొల్లతనాన్ని బట్టబయలు చేసిన ఆర్కేని అభినందించాల్సిందే.